స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ లో లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ఈ రోజు 51% పైచిలుకు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో గంటాపదంగా చెప్పగలిగింది ఎటువంటి పరిస్థితుల్లో 151కి ఒక్క సీటు కూడా తగ్గదు ఇంకా ఎక్కువే వస్తాయి అన్నటువంటి విషయాన్ని నేను గంటాపదంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పొచ్చు తినగ తినగవేమో తీయనుండు అన్నటువంటి సామెతను నమ్మి మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు దూషిస్తూ ఆయన ఆయన కుమారుడు ఎన్నైనా చెప్పొచ్చు కానీ ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే దానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయం ఈ యొక్క పర్యటనలో అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకా నమ్మకం కలుగుతా ఉంది బాపట్ల నియోజకవర్గం బాపట్ల జిల్లా చాలా క్లిష్టమైనటువంటి జిల్లా అంటే గతంలో మనం అద్దంకి పరిచూరు చీరాల రేపల్ల ఇవన్నీ కూడా పాంగుట్టుకున్నాం ఈ రోజు ఆరు వాటితో పాటు మనం ఈసారి కూడా వేమూరు బాపట్ల కలిపి ఆరుటికి ఆరు నియోజకవర్గాలు మనకే వస్తాయి అన్నటువంటిది నేను సభాముఖంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను ఈ రోజు ఇక అలయన్సెస్ కొస్తాం చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఉంది ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా స్వంతంగా పోటీ చేసి గతంలో ఎన్ని స్థానాలు వచ్చాయో వాటికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి బుద్ధి నేర్పుతుంది బుద్ధి చెప్తుంది అలయన్స్కి వాళ్ళు ఏదైతే గ్రాండ్ అలయన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఒక గుణపాఠం నేర్పిస్తామనని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక చంద్రబాబు నాయుడు తన్ని తాను సింహం అని అభివర్ణించుకుంటాడు కానీ ఆ సింహం ఈ రోజు గర్జించేటటువంటి పరిస్థితిలో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక చెప్పేదంతా కూడా అబద్దాలే నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు తిరిగి అబద్దాలు చెప్పి తాను సత్యహరిశ్చంద్రుడిని చెప్పుకుంటాడు కానీ అసత్య హరిశ్చంద్రుడు అని ప్రజలు నమ్ముతున్నారు అన్నటువంటి విషయం తనకు తెలుసో లేదో గాని ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే నేను గతంలోనే చెప్పాను తెలుగు దొంగల పార్టీ తెలుగు డెకాయిట్ల పార్టీ అనని స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా నేను పదే పదే చెప్పడం జరిగింది టీడీపీ అనంటే నేను చెప్పాను తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం కోసం అధికార దాహంతో దేశద్రోహానికి కూడా పాల్పడేదానికి వెనుకాడరు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరితో వీళ్ళు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఒక బీజేపీ మాత్రమే కాదు మిగతా రాజకీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఎవరి ప్రాపకం కోసం పాకులాడుతున్నారో అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వారు వేర్పాటు వాద తత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు స్నేహం కోసం అరులు చాస్తున్నారు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా అందుకే నేను ఒక్కటే చెప్పాను స్వాతంత్ర దినోత్సవం రోజు ఇది టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ తెలుగు దొంగల పార్టీ తెలుగు డెకాయిట్ల పార్టీ
తెలుగు ద్రోహుల పార్టీ అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక ఎందుకు ద్రోహుల పార్టీ అవుతుంది అన్నానంటే పోలీస్ వ్యవస్థ పైనే పోలీసుల పైనే దాడి చేయించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ కాక మరి ఏమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడికి ఒక స్థిర నివాసం అంటూ లేదు. ఆయన తెలంగాణలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రవాసాంధ్రుడు కాకుండా తెలుగువాడు తెలుగు నేలపై నివసించేవాడు అవుతాడా? అతన్ని ఆ పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక సామాజిక న్యాయం పదే పదే చెప్తా ఉంటాడు చంద్రబాబు, సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని. కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా భూతత్వంలో నుంచి కులం వైపు మతం వైపు చూస్తాడే గాని కులాలకి మతాలకి అతీతంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు పనిచేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏదో మీడియా వ్యవస్థల్ని సోషల్ మీడియా వ్యవస్థల్ని ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ చేసుకొని తను ఏదో చాలా గొప్ప నాయకుడని విజనరీ అనని తను తాను చిత్రీకరించుకుంటాడే గాని మొదట విజన్ 2020 అన్నాడు. విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. 2047 వరకు అసలు చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడన్నటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రజలను నమ్మించేదానికి మోసం చేసేదానికి ఇటువంటి విజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటాడన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ఈ రోజు 2024తో చంద్రబాబు నాయుడు గారి కథ ముగుస్తుంది, ఆయన కళ చెదిరిపోతుంది, ఆయన ఇక కన్నీరుతోనే ఆయన శేష జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. టీడీపీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు, టీడీపీ అన్నటువంటిది తెలుగు డెకాయిట్ పార్టీ అని నేను గతంలోనే చెప్పాను. ఎందుకనంటే పోలీసుల మీద దాడి చేసి వ్యవస్థల మీద దాడి చేసినటువంటి ఆ పార్టీని ప్రజలు ఏ రోజు కూడా మన్నించరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు అని మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే అసాంఘిక కార్యక్రమాలకి అసాంఘిక వ్యక్తులకి సపోర్ట్ చేసేటటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీయే కాదు, ఆ యొక్క రాజకీయ పార్టీ గుర్తింపును కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గాని ఈ మధ్య పూనకం వచ్చినటువంటి వ్యక్తుల్లా ఊగిపోతూ మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు, పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. ఒక్కటే ఒక్కటి చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి టైమ్స్ నౌ గాని లేకుండుంటే ఇంకొక ఇండియా టుడే గాని సర్వేలు చేపట్టాయి, ఆ సర్వేల్లో ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. 25 పార్లమెంటు స్థానాలకి 24 గాని 25 గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సర్వేల్లో తేలింది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచించండి. ఆ తర్వాత తన రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. ఆయన ఇక రాజకీయ చరిత్ర అన్నటువంటిది ఇంతటితో ముగిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక లోకేష్ పరిస్థితి కూడా ఈ 2024 తర్వాత
తెలుగుదేశం పార్టీ అన్నటువంటిదే అంతర్ధానమైపోతుంది కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి అతనికి భవిష్యత్తు అన్నటువంటి లేదు భవిష్యత్తు లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లతో 151 సీట్లు పైచిలుకుతో మేజర్ అంతకన్నా ఎక్కువ సీట్లతో మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈొక్క ఈ రోజు మేము ప్రారంభించినటువంటి నిన్న ప్రారంభించినటువంటి ఈొక్క ప్రణాళికాబద్ధంగా ఎలక్షనీరింగ్ అన్నటువంటిది ఏ రకంగా చేస్తున్నామో దాంట్లో భాగంగా రెండవ విడతగా ఇప్పుడు మొట్టమొదటిగా అన్ని జిల్లాలు పర్యటించడం జరుగుతుంది రెండో విడతగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పర్యటించడం జరుగుతుంది మూడో విడతగా ఎందుకనంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకొని ప్రతి సమస్యని కూడా పరిష్కరించాం జగనన్న సురక్ష స్కీమ్ కింద అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా గాను బయట గాని ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ మూడవ విడతగా పార్టీ అటు వాలంటీర్స్ తో గాని సచివాలయ కన్వీనర్స్ కి గృహ సారథులకి మధ్యన ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం వాళ్ళందరితో కూడా సమావేశమై ఇది కూడా పార్టీకి పార్టీ ఇంట్రెస్ట్ ని కాదు ప్రజల ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మరింత సేవ చేసేటటువంటి ఉద్దేశంతో వాలంటీర్స్ కి సచివాలయ కన్వీనర్స్ కి గృహ సారథులకి మధ్యన కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్నటువంటిది ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో ప్రతి మండలంలో కూడా జరుగుతాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.